పారుపల్లి గ్రామానికి చేరి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు ఉంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. మీ అందరికీ తెలుసు ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక్కసారి కాదు రెండు సార్లు కేసీఆర్ గారిని నమ్మి మీరు ఓట్లేశారు. రెండు సార్లు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేస్తే కేసీఆర్ గారు మీకేం చేశారో ఆలోచన చేయండి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? మూడెకరాల భూమి వచ్చిందా? రుణమాఫీ అయిందా? ఇంటికో ఉద్యోగం వచ్చిందా? ఉద్యోగం రాకపోతే నిరుద్యోగ భృతి వచ్చిందా? పోడు పట్టాలు వచ్చినాయా? ఒక్కటంటే ఒక్క సాయమన్నా ఒక్క మేలన్నా కేసీఆర్ గారి ప్రభుత్వం మీ గ్రామానికి గాని మీ కుటుంబానికి గాని మీ బిడ్డలకు గాని చేసిందా? కేసీఆర్ గారు గొప్పగా రుణమాఫీ చేశానని చెప్తున్నాడు కదా. కేసీఆర్ గారు గొప్పగా రైతు బంధు ఇస్తున్నాడని చెప్తున్నాడు కదా. 5000 సరిపోతుందా? రుణమాఫీ చేయలేదు కదా. మిత్తి ఎంత పడుతుంది? దానికన్నా ఈ 5000 సరిపోతుందా? అమ్మా ఆలోచన చేయండి. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులకి సబ్సిడీ ఇచ్చాడు, ఎరువుల మీద విత్తనాల మీద సబ్సిడీ ఇచ్చాడు, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు, పంట నష్టపోతే నష్టపరిహారం ఇచ్చాడు, బోర్లు వేసుకుంటామంటే బోర్లకు సహాయం చేశాడు, ప్రతి విధంగా ఆదుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. కానీ ఇప్పుడు కేసీఆర్ గారు రైతు బంధు పేరు మీద 5000 మీకు ఇస్తున్నాడు, కానీ పట్టుకుంటున్నది కనీసం 20-25000. విత్తనాల మీద సబ్సిడీ లేదు, ఎరువుల మీద సబ్సిడీ లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, పంట నష్టపోతే పంట నష్ట పరిహారం లేదు, యంత్రలక్ష్మి లేదు, అసలు ఏమీ గాని లేదు. ఒక 5000 ఇస్తున్నానని గొప్పలు చెప్పుకుంటున్నాడు, కానీ కనీసం 20-25000 రూపాయలు రైతుకు నష్టం జరుగుతుంది. కానీ ప్రశ్నించేవాడు లేడు. ఇంటికి పెద్ద కొడుకునని చెప్తున్నాడు, పెన్షన్ ఇస్తున్నానని గొప్పగా చెప్తున్నాడు. ఇంట్లో ఇద్దరు ముసలి వాళ్ళుంటే ఎంతమందికి వస్తుంది పెన్షన్? ఒక్కరికే వస్తుంది. అంటే ఇద్దరి ఆకలి వేరు, ఇద్దరి కడుపులు వేరు, ఇద్దరి తిండి వేరు అయినప్పుడు మరి ఇద్దరికి పెన్షన్ రావాలి కదా. మరి పెద్ద కొడుకు అయితే ఇద్దరికి పెన్షన్ ఇవ్వాలి కదా. మరి ఒకరికే ఇస్తే ఏమిటి అర్థం? ఒకరు ఉండండి, ఒకరు ఉపవాసం ఉండండి అనా, లేకపోతే ఒకరు తినండి ఇంకొకరు చచ్చిపోండి అనా, ఏమిటి అర్థం? పెద్ద కొడుకు అయితే ఇలాగే ఆలోచన చేస్తాడా? పెద్ద కొడుకు అయితే ఇద్దరికి పెన్షన్లు ఇవ్వరా? ఆలోచన చేయండి. కేసీఆర్ గారు ఏం చేసినా మీ ఓట్ల కోసమే చేస్తున్నాడు. ఎలక్షన్లు వస్తేనే బయటకు వస్తున్నాడు, ఎలక్షన్లు వస్తేనే హామీలు ఇస్తున్నాడు, మీ ఓట్ల కోసమే పథకాలను రూపొందిస్తున్నాడు. మీ ఓట్లు వేసాక మీరు నమ్మి ఓట్లు వేసిన తర్వాత పథకాలని మర్చిపోతున్నారు. ఏరు దాటేదాకే ఏరు మల్లన్నా లేకపోతే బోడ మల్లన్నా అన్నట్టు మీ ఓట్లు వచ్చేంత వరకే, మీ ఓట్లతో మీతో పని ఉన్నంత వరకే కేసీఆర్ గారు మీ ముందు కనిపిస్తున్నాడు, మీకు హామీలు ఇస్తున్నాడు. ఇప్పుడు కూడా కేసీఆర్ గారు ఏం చేశారు? ఎర్రబొల్లి అని మీరు వందల మంది ఈ ఎకరాలలో జీవాలను పోషించుకుంటూ మీరు బతుకు తెరువు చేస్తున్న ఈ భూమిని కూడా కేసీఆర్ గారు మైనింగ్ ఇస్తున్నారంటే ఇక మీరు ఎలా బతకాలి? రైతులకు ఏమైనా ఆసరా ఉందా? లేదు. కనీసం ఈ గొర్రెలు కాచుకునే వాళ్ళకైనా కనీసం ఇదైనా మిగల్చాలి కదా. ఇక వ్యవసాయం లేక ఇది కూడా లేకపోతే ఇంకా జనాలు ఎలా బతకాలి? పాలకులు ఆలోచన చేయాలి. అమ్మా మీ పక్షాన మేమున్నాం. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఇదే కొండను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆక్రమించుకోబోతే రాజశేఖర్ రెడ్డి గారు దీన్ని ఆపారు, మీకు గుర్తుందా? రాజశేఖర్ రెడ్డి గారు దీన్ని ఆపి ఈ కొండను మళ్ళీ మీకే ఇచ్చారు. మేము కూడా మీకోసం మీ హక్కుల కోసం పోరాటం చేస్తాం. మీరు ఎప్పుడంటే అప్పుడు, మా పాదయాత్ర ఎప్పుడు జరిగితే అప్పుడు మీ అందరూ రండి, మా అందరం కూర్చొని 2 గంటల సేపు నిరాహార దీక్ష చేసైనా సరే, ధర్నా చేసైనా సరే ఈ కార్యక్రమాన్ని ఆపే ప్రయత్నం చేస్తాం. ఈ సర్కారు మిమ్మల్ని ఆదుకున్నా ఆదుకోకపోయినా వచ్చే 1.5 సంవత్సరాలలో ఎలక్షన్లు వస్తాయి. మీ అందరూ గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ గారికి బుద్ధి చెప్పడానికి అదే సమయం. ఓటన్నది మీ చేతిలో ఉన్న ఆయుధం. కేసీఆర్ గారిని నమ్మి ఓటేస్తే 2 సార్లు మిమ్మల్ని మోసం చేశాడు. మంచోడు మంచోడంటే మంచం కోళ్ళు ఎత్తుకుపోయాడట ఒకడు. కేసీఆర్ గారిని నమ్మి ఓట్లేస్తే ఈరోజు అప్పులు తెలంగాణగా, ఆత్మహత్య తెలంగాణగా మార్చారు, బాధల తెలంగాణగా, అసలు బతుకే లేని తెలంగాణగా మార్చాడు. మీ అందరూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అంటే మమ్మల్ని ఆశీర్వదించండి. రాజశేఖర్ రెడ్డి గారు పేరు పెట్టుకున్న పార్టీ ఈ పార్టీ.
రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకురావటమే మా లక్ష్యం. మళ్ళీ వ్యవసాయాన్ని పండుగ చేస్తాం. ప్రతి మహిళ ఆర్థికంగా స్థిరపడేటట్టు బలపడేటట్టు చేస్తాం. ప్రతి పేదవాళ్ళకి ఇల్లు వచ్చేటట్టు చేస్తాం. ఆ ఇల్లు కూడా మహిళ పేరు మీద ఉండేటట్టు చేస్తాం. చదువుకున్న ప్రతి యువకి యువకుడికి యువకురాలకి ఉద్యోగాలు వచ్చేటట్టు చేస్తాం. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పెన్షన్లు వచ్చేటట్టు చేస్తాం. రాజన్న సంక్షేమ పాలన మళ్ళీ తిరిగి రావాలంటే మీ అందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని. వైఎస్ షర్మిల మీకు కట్టుబడి ఉందని, మీ అందరి మేలు కోసమే పనిచేస్తామని, ఇప్పుడు కూడా మీ మేలు కోసమే పోరాటం చేస్తున్నాం. మీ గొంతు మీ సమస్యలు ఎత్తి చూపడానికే ఈ పాదయాత్రలు చేస్తున్నాం. దయచేసి ప్రతి ఒక్కరూ మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా శిరస్సు వంచి చేతులు జోడించి ప్రార్థించుకుంటున్నాం. కోలాట బృందం అక్కలు చెల్లెళ్ళు మమ్మల్ని స్వాగతించారు. ఇంతమంది గుండె నిండా రాజశేఖర్ రెడ్డి గారి మీద అభిమానంతో మాకు స్వాగతం పలకటానికి వచ్చారు. మేము ఏం చెప్తామో వినటానికి వచ్చారు, మమ్మల్ని చూడటానికి వచ్చారు. పేరు పేరు వంతన మీరు సమయం చేసుకొని వచ్చినందుకు, మీ పనులు మానుకొని మా కోసం సమయం చేసుకొని వచ్చినందుకు, ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అవ్వకు ప్రతి తాతకు కూడా రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.